నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తెల్ల మద్ది చెట్టు, దీన్నే అర్జున వృక్షం అంటారు. ఇది మహావృక్షం. ఇది 60-70 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ మద్ది చెట్టు యొక్క కలపని మన ఇంట్లో ద్వారాలు, కిటికీలు, శాల్తీలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. చాలా గట్టిగా ఉంటుంది ఈ కలప. ఈ మద్ది యొక్క చెట్టు యొక్క బెరడుకి 10 రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మద్ది బెరడుని ఆయుర్వేద వైద్య నిపుణులు చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఈ బెరడులో కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, అల్యూమినియం ఉన్నది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే, మొట్టమొదటిది ఈ మద్ది తెల్ల మద్ది బెరడు పొడిని 1 స్పూను ఉదయము, 1 స్పూను రాత్రి పాలల్లో కలిపి తాగితే వృషణాలు, గోళికాయల నుంచి మగ హార్మోన్లైన టెస్టోస్టెరోన్ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది, వీర్యకణాల చలనం పెరుగుతుంది, వీర్యకణాల యొక్క సౌష్ఠవం మెరుగుపడుతుంది. కనుక ఎవరైతే సంతానలేమి సమస్యతో కుమిలిపోతున్నారో అటువంటి వాళ్ళు ఈ తెల్ల మద్ది బెరడు పొడిని వినియోగించడం ద్వారా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. దీని వినియోగం వల్ల మీకు 12 బిడ్డ జన్మిస్తాడు. 2, ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు పెలుసుగా అయిపోతాయి. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటి ఎముకిరిగిపోతుంది. తుంటి ఎముకిరిగిపోతే ఆపరేషన్ చేయాలి. కనుక ఈ మద్ది బెరడు పొడిని తేనెతో కలిపి ఉదయము రాత్రి తీసుకోవడం ద్వారా ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. ఎముక నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, మెడనొప్పి రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా ఎముకలు విరిగిన వాళ్ళు మద్ది బెరడు పొడిని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు త్వరితగతిన మానిపట్టేస్తాయి. అంటే ఎముకలు కట్టుకుంటాయి. విరిగిన ఎముకలు అతుక్కోవటంలో మద్ది యొక్క బెరడు, తెల్ల మద్ది బెరడు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇక 3, పాయసంలో తెల్ల మద్ది బెరడు యొక్క పొడిని కలిపి పాయసంలో కలుపుకుని పాయసం తీసుకుంటే ఉబ్బసం, ఆస్తమా, ఇస్నోఫీలియా లాంటి శ్వాస సమస్యలు నియంత్రించబడతాయి. ఈ పాయసంలో ఆ పొడి కలిపి తీసుకున్న తర్వాత ఆస్తమా కొంతమందికి నివారించబడుతుంది, నియంత్రించబడుతుంది. తీవ్రత, లక్షణాల తీవ్రత కూడా తగ్గుతుంది. 4, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇలాంటి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, డెంగ్యూ వైరస్, చికెన్ గునియా లాంటి వైరస్ల ప్రభావం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా అరికడుతుంది. 5, మానసిక ఒత్తిడిని, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళాన్ని నివారించి మానసిక ప్రశాంతతను ప్రసాదించి రాత్రిపూట గాఢమైన నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల పాటు ఎవరైతే గాఢ నిద్ర పోతారో వారు వివిధ రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. 6, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి పక్షవాతము రాకుండా నివారిస్తుంది. పక్షవాతం అనగా మెడ ముందు భాగాన కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి ఉన్న కెరోటిడ్ ధమనులలో కొవ్వు గాని పేరుకుపోయినా, లేదు రక్తము గడ్డగట్టినా, పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటము ద్వారా కాలు చెయ్యి చచ్చుబడిపోవటం, మాట పోవటం, మూతి వంకల పోవటం, కను పైరెప్ప మూత పడకపోవటం, మూత వేయటానికి ప్రయత్నం చేస్తే తెల్లగుడ్డు బయటపడుతుంది. ఇక 7, ఈ తెల్ల మద్ది బెరడు పొడి కషాయం కాసుకుని వేణీళ్ళలో వేసుకుని కషాయం తాగితే ఒంటి మీద పుండ్లుంటే తొందరగా మానిపోతాయి, గాయాలు త్వరగా మాంతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి వల్ల వచ్చిన కాళ్ళపై ఏర్పడిన పుండ్లు మాంతాయి. ఇదే కాదు, శరీరం మీద ప్రమాదవశాత్తు ఏదైనా వేడి నూనె కానీ వేడి నీళ్లు కానీ శరీరం మీద పడి బొబ్బలెక్కినా, ఒళ్ళు కాలినా ఈ పొడిని లోపలికి తీసుకోవడం ద్వారా
త్వరగా పుళ్ళు మాంటమే కాకుండా ఈ కాలిన గాయాలు కూడా మాంతై మానిన తర్వాత మచ్చలు పడకుండా నివారిస్తుంది ఇంకా మొటిమలతో బాధపడుతుంటారు రకరకాల క్రీములు పేస్ట్లు ఇన్ని కాదు అన్ని కాదు ఎన్ని వాడినా మొటిమలు తగ్గటం లేదు అటువంటి వారు తెల్ల మద్ది బెరడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని తేనెతో కలిపి ముఖం మీద మొటిమలపై దాన్ని రాస్తే మొటిమలు పూర్తిగా మాయమైపోతాయి ఎనిమిది రక్తములో హోమోసిస్టీన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది సాధారణంగా 15 కంటే తక్కువ ఉండాలి ఈ హోమోసిస్టీన్ అనే పదార్థము అధికముగా ఉన్న వారికి గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది దీని గురించి ఇంకా ప్రజల్లో అవగాహన కలగల గుండెపోటు వస్తుందా రాదా ముందే తెలుసుకోవడానికి హోమోసిస్టీన్ పరీక్ష చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది ఆ హోమోసిస్టీన్ శాతాన్ని పరిమాణాన్ని తగ్గించే గుణం ఉంది తెల్ల మద్ది చెట్టు యొక్క బెరడు పొడికి 9 దీంట్లో ఈ కాల్షియము మెగ్నీషియము అల్యూమినియం పొటాషియం లాంటివి ఉంటాయి వాటి వల్ల రక్తపోటు బీపీ నియంత్రించబడుతుంది బీపీ నియంత్రణలో లేనప్పుడు మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి పగలటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది కనుక తెల్ల మద్ది బెరడు పొడి వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది 10 హార్ట్ అటాక్ గుండెపోటు ఈ మధ్య కాలంలో మధ్య వయసు వారికే చిన్న వయసులోనే గుండెపోట్లు హార్ట్ అటాకులు వస్తున్నాయి అటువంటి వారు ఈ మద్ది పొడి తెల్ల మద్ది బెరడు పొడి సేవించడం ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారించవచ్చు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తెల్ల మద్ది బెరడు యొక్క పొడిని ఆయుర్వేద వైద్యములో విశేషముగా విరివిగా వాడుతూ దాని ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉన్నది.